हेलो व्यूअर्स वेलकम टू माय चैनल। ई रोज़ु मनम ई वीडियोलो स्वामी दयानंद सरस्वती गुरिंची कोन्नि मंचि विषयालु तेलुसुकुंदाम। अयिते ई वीडियो गनुक मीकु नच्चिते लाइक चेयंडि, अलागे कोत्तगा चैनल नि चूस्तुन्न वाळ्ळु सब्स्क्राइब चेसुकोंडि। मरि आलस्यं चेयकुंडा वीडियोलोकि अयिते वेल्लिपोदाम। स्वामी दयानंद सरस्वती ఫిబ్రవరి 12 1824 అక్టోబర్ 30 1883 ఆర్య సమాజ్ స్థాపకుడు ఈయన। అజ్ఞానాంధకారం, దారిద్ర్యం, అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన ముని, హిందూ ధర్మ స్థాపనకు నడుం బిగించిన ఋషి। 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి ఎందరో స్వతంత్ర సమరయోధులను ప్రేరణ అయిన పండితుడు ఈయన। ఇక జీవిత చరిత్రకు వస్తే మూలశంకర్ ఫిబ్రవరి 12 1824 గుజరాత్లోని టాంకారా అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు। ఆయన తండ్రి ఒక మహా శివభక్తుడు। 14 ఏళ్ల ప్రాయంలో ఒక శివరాత్రి నాడు శివలింగంపై విసర్జిస్తున్న మూషికలను చూసి ధర్మం పేరిట జరిగే మోసాలను, మూఢనమ్మకాలను గ్రహించి 1846లో భగవంతుని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్ళాడు। ఈ ప్రయాణంలో ఎందరో యోగులు, మునులు సాంగిత్యంలో గడిపి దయానంద అన్న నామాన్ని పొందాడు। భగవంతుని తపనలో భ్రమిస్తూ మధురలోని స్వామి విరజానంద సరస్వతికి కడకు చేరుకున్నాడనమాట। అక్కడే వేదోపనిషత్తులు అన్నీ ఉపాసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతటా ప్రబోధించుటకని బయలుదేరారనమాట। ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందూ సమాజమును అవగాహన చేసుకున్నాడు। భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది। ఒకప్పుడు విశ్వ మానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు అపారమైన దారిద్ర్యంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు। హిందూ సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత, వర్గ విభేదాలతో కండములగుచున్నది। అంధవిశ్వాసం, అంటరానితనం, సతీ బాల్య వివాహాలు, ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయులైన అరాచకాలను చూసి చలించిపోయి వాటిని ఛేదించడానికి పాకండ కండిని అన్న పథకాన్ని ఆవిష్కరించాడు। భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని జాగృతపరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టారు। అందులో భాగంగా సతీ, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్నం, దురాచారాన్ని బహిష్కరించాడు। స్త్రీ విద్య పరిచయాన్ని చేశారు। బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి స్వరాజ్, స్వయం పాలన అని మొదటిసారి గొంతెత్తాడు। దయానందుడు రాసిన సత్యార్థ ప్రకాష్లో భారతదేశం నుండి సమస్త భారతీయుల మనసులో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు నిర్మూలన గురించి వ్యాఖ్యానించాడు। అయితే ఆర్య సమాజ స్థాపన గురించి తెలుసుకుందాం। ఇప్పుడు ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణలకు పునాదిగా 10 ఏప్రిల్ 1875న ముంబై నగరంలో మొదట ఆర్య సమాజాన్ని స్థాపించాడు। ఈ క్రమ దయానంద సరస్వతి ఎక్కువ మందికి కంట్లో నలుసు అయినాడనమాట। పూర్వం 7 సార్లు విషప్రయోగాలు జరిగిన బస్తీ న్యోలి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళన చేసుకొని వాటిని విఫలం చేసినాను। చివరిగా అక్టోబర్ 30 1883 దీపావళి సాయంత్రం జరిగిన విషప్రయోగంలో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలోని మోక్షాన్ని పొందాడు। ఆయన తన వాదనలను, ఉద్యమాన్ని సమర్థిస్తూ అధర్వణ, యజుర్వేదం వంటి భాష్యం చేసిన వేద భాష్యకారుడు। ఇది స్వామి దయానంద సరస్వతి గురించి వచ్చిన వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్। చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ। మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు।